అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనంతపురం నగరంలో నగర కమిటీ నుంచి జిల్లా కమిటీకి వెళ్ళినటువంటి తెలుగు మహిళలకు సన్మానించడం జరిగిందండి. వీరికి పదవి ఇచ్చినటువంటి వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వీరితో కలిసి నగర కమిటీ వీరితో కలిసి కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపేంత వరకు పోరాడతామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. ఈ జగన్ గారు చేస్తున్నటువంటి అరాచకాలని అరికట్టి మహిళలపై జరుగుతున్న హింసను ఖండిస్తూ మేము ఈరోజు ముందుకు సాగుతామని చెప్పేసి ప్రతిజ్ఞ చేశామండి. వీరందరినీ కలుపుకొని మేము ఇంకా స్ట్రాంగ్ గా పనిచేస్తామని చెప్పేసి 2024లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చుకునేంత వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. నమస్కారం. ఈరోజు పార్లమెంట్ మహిళా కమిటీని ఎన్నుకున్నాము కాబట్టి పెద్దలు అక్కలందరూ కూడా కష్టపడి పార్టీ కోసం ప్రభాకర్ చౌదరి కోసం కష్టపడి పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళల మీద అరాచకాలు ఈ జగన్ మోహన్ రెడ్డి ఆపే వరకు కూడా మేమందరూ కూడా కలిసికట్టుగా పదవులు పక్కన పెట్టి పోరాడి తెలుగుదేశం పార్టీని విజయవంతంగా గెలిపించుకుంటామని మాట. పార్లమెంటు ఉపాధ్యక్షులుగా ఇచ్చిన ప్రభాకర్ చౌదరి అన్న గారికి, కాలు శ్రీనివాస్ అన్న గారికి, అలాగే మా అధినేత జగన్మోహన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఈ సన్మానం చేసిన తెలుగు మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నమస్కారం. ఈరోజు మహిళా కమిటీలో పార్లమెంటు మహిళా కమిటీలో ప్రచార కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నందుకు మా నగర కమిటీకి మా విజయశ్రీ రెడ్డి గారికి మరియు తేజ జానకి వీళ్ళందరూ మాకు ఈరోజు సన్మానం చేయడం జరిగింది. మాకు ఈరోజు సన్మానం జరిగిందంటే మాకు గుర్తింపు వచ్చినందుకు వాళ్లకు ధన్యవాదాలు. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. మా ప్రభాకర్ చౌదరి అన్న గారికి మా పోస్ట్ ఇచ్చినందుకు, పార్లమెంట్ అధ్యక్షురాలకు పార్లమెంట్ అధికార ప్రతినిధిగా ఇచ్చినందుకు సంతోషపడుతున్నాము. మేము ఎంతో కృషి చేయాలనుకున్నాము. అన్నకు చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాము. విజయశ్రీ నగరాధ్యక్షురాలు మాకు సన్మానం చేసినందుకు నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో మాకు ఒక గుర్తింపు ఇచ్చిన మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి, అలాగే మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించినందుకు మేము తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్కరము తెలుగు మహిళలం అంతా కలిసి పార్టీకి కష్టపడి కృషి చేస్తామని ఈరోజు ప్రమాణం చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పార్లమెంట్ తెలుగు మహిళా కమిటీ మెంబర్లో నాకు అవకాశం కల్పించిన అనంతపురం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి, అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కాలవ శ్రీనివాసులు అన్న గారికి, మరి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అదేవిధంగా ఈ వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఈ తెలుగు మహిళా కమిటీ ఎప్పుడూ కూడా పోరాడుతూనే ఉంటుందని, మళ్ళీ 2024 ఎలక్షన్స్లో మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై ఈ తెలుగు మహిళా కమిటీ ప్రజలకు తెలియజేస్తూ 2024 ఎలక్షన్స్లో అనంతపురంలో మా వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని, అదేవిధంగా నగరంలో మా అక్క విజయశ్రీ గారు, విజయశ్రీ రెడ్డి గారు ఆయన ఎంతో ఉత్సాహంగా పనిచేస్తుంది, ఆయన అడుగుజాడల్లో మేము కూడా ముందుకు పోతూ ఆయన ఈరోజు మాకు సన్మానం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆమెకు కృతజ్ఞతలు తెలుపు చేసుకుంటున్నాను.